యాదాద్రి భువనగిరి జిల్లా వెలిగొండ మండలం గోపరాజు పల్లిలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వెలిగొండ మండలంలోని గోపరాజు పల్లి గ్రామంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో గ్రామశాఖ కార్యదర్శి యాస జనార్దన్ రెడ్డి జెండను ఆవిష్కరించి మేడే వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సలిగంజి వీరస్వామి మాట్లాడుతూ 1886 చికాగో నగరంలో జరిగిన మహత్తర పోరాటం మరవరానిదని 18 గంటల పని విధానాన్ని రద్దు చేసి 8 గంటల పని విధానానికై పోరాడి హక్కులు సాధించుకోవడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగిశెట్టి విజయ్ కుమార్ మాట్లాడుతూ పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని ఆనాడు మార్క్స్ చెప్పిన మాటలు మరవరాదని తెలిపారు. సామ్రాజ్యవాద విశ్వ సంస్కృతిలో దేశాలు చిన్నభిన్నం అవుతున్నాయని, ఇంకా చిన్న చిన్న దేశాలపై అమెరికా లాంటి దేశాలు దాడులు చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు తొండ నరసయ్య, పాలకూర రఘుపతి, వార్డు కమిటీ సభ్యులు వల్లపు శేఖర్, నల్ల బోలు మచ్చగిరి, ఏనుగుల సత్తయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. మరి 12 గంటల డ్యూటీ 24 గంటల డ్యూటీ ఇట్లా చేస్తూ చేస్తూ కార్మికుల్ని ఎప్పుడు కూడా పని చేస్తూనే ఉండేది వాళ్ళకి, వాళ్ళకి రెస్ట్ అనేది లేకుండే. కాబట్టి మేము మనుషులను ఈ బానిస పని మేము చేయలేమని, మాకు 8 గంటల పని కావాలని చెప్పి మరి ప్రపంచవ్యాప్తంగా పోరాటాలు అనేది జరిగాయి. మరి ముందుగా చికాగోలో 1886 మరి అక్కడ కార్మికులు వేలాది కార్మికులు అందరూ కూడా ఐక్యమై ఈ శ్రమదోపిడిని నిరసిస్తూ పేద ర్యాలీ నిర్వహించినప్పుడు అక్కడి ప్రభుత్వాలు వాళ్ళ మీద మరి కాల్పులు జరిపి అనేక మంది చనిపోయారు. వాళ్ళ రక్తంతో కలిసిన ఆ గుడ్డుని ఈరోజు ఎర్రజెండగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఆ జెండాని ఈరోజు ఎగిరిస్తున్నారు. కాబట్టి మొత్తం రష్యా విప్లవం, చైనా విప్లవం, అమెరికా విప్లవం నుంచి అది మొత్తం ప్రపంచంతో పాపుతూ పాపుతూ మన దేశంలో కూడా మరి బొంబాయి నగరం కూడా అనేక మరి అక్కడ ఉన్న బట్టల మిల్లులలో కూడా కంపెనీలలో కూడా మరి బారగంటి పనిచేసి మరి సమస్య వ్యాప్తంగా కార్మికులకు ఏ పని చేసిన కార్మికులకు 8 గంటల